Hi viewers, welcome back to my channel Bhaskarisiva. So today in my channel lo anyonya dampathyaniki 5 margalu anesesi discuss cheyabothunnanu. Chalane untayandi oka bharya bhartalu life long vaaru sukha santoshalato untunnarante konni formulas and కొన్ని మార్గాలు అయితే ఉంటాయి. వాటిని నేను టాప్ ఫైవ్ అయితే డిస్కస్ చేయబోతున్నాను. అండ్ అంతకన్నా ముందు కొంతమంది ఇలా కూడా అనుకోవచ్చు, మీరు చిన్న అమ్మాయే కదా, ఏం ఎక్స్పీరియన్స్తో చెప్తుంది అనేది. ఒక వ్యవస్థ గురించి మనం అర్థం చేసుకోవడానికి ఆ వ్యవస్థ మీద ఉన్న రెస్పెక్ట్ అవ్వచ్చు. నేను కూడా ఒక 5 ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయ్యి. సో ఈ 5 ఇయర్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఇవే మీతో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ ఉంటాయి, 1 అవర్లో చెప్పేస్తారు అమ్మాయి నచ్చింది, అబ్బాయి నచ్చింది, నచ్చలేదు ఇలాంటిది. అంటే ఒక మనిషి గురించి 1 అవర్ అలా 10 మినిట్స్లో చెప్పేస్తున్నప్పుడు ఒక వ్యవస్థ గురించి ఇలా ఈ 5 ఇయర్స్లో నేను చెప్పడంలో తప్పైతే లేదనుకుంటున్నాను. సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అన్యోన్య దాంపత్యానికి 5 మార్గాలు అని చెప్పేశాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 ఫార్ములా, ఇది ప్రతి కపుల్ ఫాలో అవితేనే వాళ్ళు మిగతా లైఫ్ లాంగ్ అనేది బాగుంటారనమాట. సో అదేంటంటే ఆలుమగల దాంపత్యంలో అరమరికలు అనేది వెరీ కామన్ అండి. సో అట్లా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మనస్పర్ధలు వచ్చినప్పుడు 1 ఫార్ములా ఏంటంటే భర్త కోపం వచ్చినప్పుడు భార్య తగ్గాలి, భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాలి. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ కోపంలో ఎన్నో అంటారు అండి, మనల్ని అంటాడు, మన ఫ్యామిలీని అంటారు. సో ఆ వన్డే కొంచెం మౌనం పాటిస్తే తప్పు లేదు, మౌనాన్ని మించిన ఆయుధం లేదు అసలు. సో ఇక కోపం ఎల్లకాలం ఉండదు కాబట్టి నెక్స్ట్ డే తప్పకుండా తను తప్పు తను తెలుసుకుని సారీ చెప్తాడు. సో అప్పుడు మనం ఫన్నీగా ఇంకో 1 వీక్ ఆడుకోవచ్చు అనమాట, ఇట్లా అన్నావు అట్లా అన్నావు నేనే అనేసేది. అట్లాగే ఆడవాళ్ళకు కూడా కోపం వస్తుంది. ఇంకా చెప్పాలంటే హస్బెండ్స్ కన్నా అమావాస్యకి పౌర్ణానికి వస్తుందేమో కానీ వైఫ్స్కి మాత్రం ప్రతి చిన్న విషయానికి కోపం వస్తూనే ఉంటుంది. కోపంలో ఎన్నో అనుకుంటాము. ఫన్నీ ఏంటంటే హస్బెండ్ కోపం వచ్చినా అమ్మాయిని అమ్మాయి తరపు పేరెంట్స్ని అంటారు, అమ్మాయి కోపం వస్తే అమ్మాయిని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని అనుకుంటుంది, మా అమ్మ వాళ్ళు ఇలా చేశారు, పెళ్లి చేస్తారు, త్వరగా చేస్తారు, అది ఇది అనేది. సో అట్లా కోపంలో అనుకుంటూ ఉంటారు. బట్ హస్బెండ్స్ కూడా ఆ వన్డే సైలెంట్గా ఉండే నెక్స్ట్ తప్పకుండా వైఫ్ తన తప్పు తను తెలుసుకుంటుంది, ఎందుకు ఇలా నేను అనవసరంగా వాక్కుంటున్నాను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనేసి తప్పకుండా సారీ అయితే చెప్పింది మీకు. సో ఇదండి 1 అయితే భర్త కోపం వచ్చినప్పుడు భార్య తగ్గాలి, భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాలి. అండ్ 2 వచ్చేసేసి ఇదేంటంటే భార్య భర్తల లైఫ్లో ఒక బాండింగ్ అనమాట. అంటే చిన్న చిన్న వార్డ్స్, హస్బెండ్ ఒకవేళ షర్ట్ బాగుంది అనుకోండి, వాళ్ళు మీ షర్ట్ చాలా బాగుందండి అంటాం, నీ శారీ చాలా బాగుంది అంటాం, నువ్వు చేసిన కర్రీ చాలా బాగుంది అని చెప్పటం, అండ్ మన వల్ల ఏమైనా తప్పులు జరిగితే వెంటనే సారీ అని చెప్పేసేయటం, సో తను మనకేమైనా హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ అని చెప్పటం, ఇట్లా కొన్ని వర్డ్స్ వల్ల కూడా బాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఏంటంటే నేను ఒక వీడియో కూడా చేశాను శ్రీవారి మతిమరుపుతో బ్రేక్ఫాస్ట్ రెడీ అనేసి. ఆ రోజు తను కాఫీ పెడదామనే చేశారు, బట్ అవి పాలు అనేది మరిగిపోయి తను డిసప్పాయింట్ అయిపోయాడు. నాకు అది నచ్చలేదు, నేను వెంటనే తన డిసప్పాయింట్ని కూడా ఒక షాకింగ్లా చేసేసి తనకి బ్రేక్ఫాస్ట్లా రెడీ చేశాను. ఇప్పుడు తను ఎంత హ్యాపీ అయ్యాడంటే ఇప్పటికీ ఏమన్నా ఇన్సిడెంట్ ఏమన్నా గుర్తొచ్చింది మా వారికి మంచిగా అంటే ఆ ఇన్సిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట, ఆ రోజు నువ్వు భలే చేసావు, నాకు చాలా సంతోషం అనిపించింది అనేసి. ఇట్లా చిన్న చిన్న వాటిని కూడా ఇంకా కొన్ని కొన్ని సంఘటనల్ని మనం లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేసుకోగలగాలి. అంటే ఇట్లాగే కొంచెం మన వల్ల ఏం తప్పు జరిగితే థ్యాంక్ యూ సారీలు, ఆర్ బాగున్నావు నువ్వు చేసిన ఈ పని నాకు బాగా నచ్చింది, అండ్ ఇట్లా ఉండటం నచ్చింది. సో ఇట్లా అన్నీ ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఎప్పుడైతే భార్య భర్తల్లో వాళ్ళకున్న డిస్కంఫర్ట్స్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారో పార్ట్నర్తో అప్పుడు వాళ్ళు సక్సెస్ అనమాట. చాలామంది భయపడిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా చెప్పాలన్నా కానీ. సో అవసరం లేదు, చాలా కంఫర్ట్గా ఎవరైతే మూవ్ అవుతారో అన్నీ చెప్పగలుగుతారో వాళ్ళు చాలా బాగుంటుంది అనమాట లైఫ్. అంటే మనం చెప్పండి వాళ్ళకి ఇవతలు వాళ్ళకి ఎలా అర్థమవుతుంది. సో అది ఒకటి నేను బాగా నమ్ముతాను. అండ్ 3rd వచ్చేసేసి పెళ్ళైన కొత్తలో 1-2 ఇయర్స్ లైఫ్ చాలా బాగుంటుంది, బట్ వన్స్ కిడ్స్ వచ్చాక లైఫ్ టోటల్గా వేరు, అంటే ఫుల్ బాధ్యతలతో ఉంటుంది. వెనక అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది, సో కిడ్స్ని ప్యాంపరింగ్ చేయడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళు కాకుండా ఇంకా మళ్ళీ బాబాయిలు పిన్నిలు మేనత్తలు, సో ఇట్లా వీళ్ళందరూ ఉండేవాళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఎడిక్ట్ అయిపోయేవాళ్ళు. అండ్ జాయింట్ ఫ్యామిలీస్లో పిల్లలు కూడా ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి పేరెంట్స్ మీద అంత ప్రెషర్ ఉండేది. బట్ ఈ నవడేస్లో అయితే పేరెంట్స్ ఇద్దరే వాళ్ళని ప్యాంపరింగ్ చేయాల్సి వస్తుంది, అండ్ ఇద్దరు కూడా జాబ్స్లో అట్లా ఉంటున్నారు, ఒకవేళ హౌస్ వైఫ్స్ అయినా కానీ ఏదో ఒక పనిలో అయితే ఉంటున్నారు. సో కిడ్స్ ప్యాంపరింగ్లో ఇద్దరు పాల్పంచుకోవాలి, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా, సో ఇద్దరు ప్యాంపరింగ్ చేస్తే
ఇంకా బాగుంటుంది అనమాట, ఒకరి మీద ప్రెషర్ కాకుండా. సో థర్డ్ వన్ అది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పేరెంట్స్ అండి. పేరెంట్స్ అంటే ఇప్పుడు అబ్బాయి తరపు పేరెంట్స్ని అమ్మాయి తరపు పేరెంట్స్ని ఈక్వల్గా చూడాలి. అండ్ ఇప్పుడు కొన్ని కపుల్స్లో చూస్తాము అబ్బాయి తరపు పేరెంట్స్ది పై చేయి ఉంటుంది, అండ్ కొన్ని కపుల్స్లో అమ్మాయి తరపు పేరెంట్స్ది పై చేయి ఉంటుంది. అలా కాకుండా ఇద్దరు ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఇంకా బాగా చెప్పాలంటే అమ్మాయి తరపు పేరెంట్స్ని ఈ అబ్బాయి రెస్పెక్ట్ ఎక్కువ ఇవ్వాలి, అబ్బాయి తరపు పేరెంట్స్ని అమ్మాయి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే అల్లుడు అనేవాడు కొడుకు అవ్వాలి, కోళ్ళు అనేది కూతురు అవ్వాలి. సో అప్పుడు సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ కొన్ని కపుల్స్లో చూస్తాము మరి ఇంకా ఎక్కువ ఇచ్చేస్తారనమాట. కొంతమంది ఇట్లా కూడా బాధపడుతూ ఉంటారు పెళ్ళైన కొత్తలో అనమాట, అరేంజ్డ్ మ్యారేజెస్లో చూస్తాము. సో కొంచెం ఎక్కువ వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ సిస్టర్స్కి అట్లా ఎక్కువ ఏమంటారు ఎక్కువ వాల్యూ ఇచ్చేసేసి వాళ్ళని బాగా వాళ్ళవే తీసుకోవటం అట్లా చేస్తారు. అప్పుడు ఈ అమ్మాయికి కొంచెం బాధ వేస్తుంది. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్పే సలహా ఏంటంటే పేరెంట్కి సిస్టర్కి అంత బాగా వాల్యూ ఇస్తున్నాడంటే నువ్వు లైఫ్ లాంగ్ రన్ అవ్వబోతున్నావు. నిదానంగా నీ విలువ కూడా తెలిసి వాళ్ళని మించిన రెస్పెక్ట్ నీకు ఇస్తాడు. ఎందుకంటే దీనికి నువ్వు ఒక వంశాన్ని వృద్ధి చేస్తావు, కిడ్స్ని కనిపెడతావు, సో ఇంట్లో అన్ని పనులు చేసి పెడతావు. నీ మీద కూడా కంపల్సరీ ఉంటుంది. ఇంకా మన వెనక ఫార్ములా కూడా ఉంది కదా, తల్లిని చెల్లిని రెస్పెక్ట్ ఇచ్చి చూసేవాడు భార్యని ఇంకా బాగా ప్రేమిస్తాడు, పూజిస్తాడు, ఆరాధిస్తాడు అనేది. సో అలా అనమాట. అండ్ ఇంకా ఫైనల్ వన్ వచ్చేసి కంపేర్ చేసుకునే వాళ్ళకండి. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ మంచిది, లవ్ మ్యారేజ్ అయితే బాగుంటుంది, అరేంజ్ మ్యారేజ్ అయితే బాగుంటుంది అని కంపేర్ చేసుకునే వాళ్ళకి చెప్తాను. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ లైఫే. ఒక వన్ ఇయర్ టూ వన్ అండ్ టూ ఇయర్స్ ఓకే, కానీ తర్వాత పిల్లలు వచ్చాక ప్రతి లైఫ్లో కూడా బరువు బాధ్యతలు అనేది ఉంటాయి. సో ఇంకా అట్లా వెళ్ళిపోవాలి. ఇంకా కంపేర్ చేసుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే పెళ్ళైన కొత్తలో గొడవలు అయితే చిన్న చిన్నవి, తర్వాత వాళ్ళ బాండింగ్ అనేది చాలా ఉంటుంది. పెళ్ళైన కొత్తలో బాగా కొన్ని కపుల్స్లో చూస్తాం కదా చట్టా పట్టాలు వేసుకుని తిరిగేసేసి కొంచెం టూ మచ్ చేస్తారు. సో తర్వాత వాళ్ళకి అది లాంగ్ రన్ ఉండదు. అసలు నన్ను అడిగితే ఎక్స్ప్రెస్ చేయలేని ప్రేమే ప్రేమ అండి. ఇప్పుడు ఈ జనరేషన్ ఎక్కువ ఏం చూస్తుందంటే వాళ్ళతో పాటు టిక్ టాక్ చేయటం, రీల్స్ చేయటం, ఇట్లయితేనే అదేదో హ్యాపీ అన్నట్టు. అంటే ఇది నేను దేని నుంచి చెప్తున్నానంటే యూట్యూబ్ వీడియోస్ నుంచి చెప్తున్నాను. కొంతమంది కపుల్స్ వీడియోస్ చేస్తున్నప్పుడు కింద కామెంట్స్ చదువుతాను నేను. సో అప్పుడు ఏంటి, నువ్వు చాలా లక్కీ, మీ హస్బెండ్ నీతో పాటు చక్కగా అన్నీ నీకు అన్ని ఫ్రీడమ్ ఇచ్చారు, సో నువ్వు అన్ని చేసుకుంటున్నావు, మీ పార్ట్నర్ కూడా ఉంటున్నారు అనేసి కొన్ని కామెంట్స్ చూసినప్పుడు అనిపించింది. అంటే టిక్ టాక్ చేస్తే, రీల్స్ చేస్తే, మనతో సెల్ఫీస్ దిగితే అది ప్రేమ, దాన్ని మించిన ప్రేమ అసలు వేరే ప్రేమ. అసలు అది చూస్తే మనకి తెలుస్తుంది అనమాట. అందరూ అన్నీ ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు కపుల్లో, బట్ లవ్ అనేది ఉంటుంది పక్క. సో ఇట్లా అయితే కంపేర్ చేసుకోవద్దు. అండ్ ఈ మధ్య నేను చూసిన ఒక వెబ్ సిరీస్, ట్రెండింగ్లో ఉన్న వెబ్ సిరీస్ చూసాకైతే నాకు అనిపించింది, ఏజ్ కూడా పెద్ద ప్రాబ్లం కాదనిపించింది నాకు. ఒక అండర్స్టాండింగ్ మీద మూవ్ ఆన్ అయిపోవాలంటే ఇప్పుడు ఇంకా అసలు నన్ను అడిగితే ఒకళ్ళు కొంచెం ఏజ్ పెద్ద అయితేనే వాళ్ళు కొంచెం మెచ్యూరిటీతో ఉంటారు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు ఇద్దరిది కపుల్స్లో ఒకే ఏజ్, సేమ్ ఏజ్ అయితే కంపల్సరీ నువ్వెంత అంటే నువ్వెంత అనేలా ఉంటారు. ఇద్దరు వయసులో ఉన్నారు కాబట్టి ఎవరూ తగ్గరు. అదే కొంచెం కపుల్స్లో ఒకళ్ళు పెద్దగా ఉంటే వాళ్ళు కొంచెం మెచ్యూరిటీతో ఉంటారు కాబట్టి కొంచెం లైట్ తీసుకుంటారు ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు. ఇంకా నన్ను అడిగితే హస్బెండ్ కొంచెం పెద్దవాడైతే ఆ అమ్మాయి చాలా చాలా లక్కీ అండి. ఎందుకంటే పెళ్లి కాకముందు ఫాదర్ దగ్గర ఎలాంటి ప్రేమనైతే చూసిందో పెళ్లి తర్వాత కూడా వాళ్ళ హస్బెండ్ దగ్గర ఆ ప్రేమనే చూస్తుంది. సో అలాగే అమ్మాయి కూడా, అమ్మాయి పెద్దదైనా కానీ ఈ అబ్బాయిని చక్కగా తీర్చిదిద్దుద్ది అనమాట. కొంచెం మెచ్యూరిటీతో తనకి కూడా ఒక తల్లిలాగానే ఉంటుంది అనమాట. సో నన్ను ఇంకా అడిగితే కొంచెం ఏజ్ పెద్దండి, ఒకళ్ళన్నా మెచ్యూరిటీతో ఉంటేనే బాగుండేది అనుకుంటాను. అది చూసాక అనిపించింది అసలు ఏజ్ కూడా పెద్ద మ్యాటరే కాదు, ఒక అండర్స్టాండింగ్ మీద మూవ్ ఆన్ అయిపోవాలంతే. సో ఈ వీడియో అయితే ఇదండి. నేను ఈ 5 పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం అనుకున్నాను. నెంబర్ వన్ వచ్చేసి, అసలు ఇది నెంబర్ వన్ ఎవర్ గ్రీన్ అనమాట, అందరికి ఫాలో అవుతారు. కాకపోతే కొన్ని కపుల్స్లో ఏంటంటే ఎప్పుడు ఏ మిస్అండర్స్టాండింగ్ వచ్చినా భార్యే తగ్గిద్ది, ఆ భర్తే తగ్గుతారు. అలా కాకుండా ఇద్దరూ తగ్గాలన్నమాట. భర్త కోపం వస్తే భార్య తగ్గాలి, భార్య కోపం వస్తే భర్త తగ్గాలి, ఆ వంటే మాత్రం. తర్వాత వాళ్ళు రియలైజ్ అయినప్పుడు ఇంకా పర్లేదు మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి ఈ చిన్న చిన్న వర్డ్స్ అండి, థ్యాంక్ యూ, సారీ, నీ శారీ బాగుంది, నీ షర్ట్ బాగుంది, ఈ కర్రీ బాగుంది అనేసి ఇలా చెప్పడం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కిడ్స్ వచ్చిన తర్వాత ఇద్దరు ఒక అండర్స్టాండింగ్గా పిల్లల్ని ప్యాంపరింగ్ చేసుకోవటం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పేరెంట్స్ అనమాట, ఇద్దరి పేరెంట్స్కి కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అని ఏమి ఉండదు. మ్యారేజ్ తర్వాత ఏ మ్యారేజ్ లైఫ్ అయినా మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ లైఫే. అండ్ ఇంకోటి ఏజ్ కూడా పెద్ద ప్రాబ్లం అయితే కాదు నాకు తెలిసి, ఒక అండర్స్టాండింగ్ మీద మూవ్ ఆన్ అయిపోతారు.
ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే అలాగే ఈక్వల్గానే చూస్తున్నారు, కిడ్స్ వచ్చినా కానీ ఆర్ పేరెంట్స్ని కానీ ఈక్వల్గానే ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరూ ఏదో ఒక వర్క్స్లో ఉంటున్నారు, సో ఇంకా అన్నీ పంచుకుంటున్నారు. ఇప్పుడైతే ఇలా ఏం లేదులే కానీ కొన్ని కపుల్స్లో చూస్తాం కదా, సో నాకు అందుకే షేర్ చేసుకోవాలనిపించింది. ఈ వీడియో అయితే అందరికీ ఒక అవేర్నెస్ అనమాట. పెళ్ళైన వాళ్ళకైతే ఈ పాయింట్స్ మేము ఫాలో అవుతాము, ఈ పాయింట్స్ కరెక్ట్ అని అనిపిస్తుంది. అదే పెళ్లి కాని వాళ్ళకైతే ఓకే ఇట్లా ఉండాలా, సో ఓకే అనేసి ఒక చిన్న అవేర్నెస్ వీడియో అనమాట. ఈ వీడియో అయితే ఇదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బై బై.